ఆర్మూర్లో సోమవారం రాత్రి నిర్వహించిన కమల విజయభేరి సభలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ హాజరై ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ, నరేంద్ర మోదీ ఎన్నడూ లేని విధంగా అనేక పంటలకు 150% మద్దతు ధరలు పెంచి వారికి ఎంతో ప్రయోజనం చేకూర్చారని తెలిపారు. పసుపు ఎర్రజొన్న రైతుల సమస్యలను ప్రధాని దృష్టికి తెచ్చుంటే మద్దతు ధరలు కల్పించేవారు కదా అని ప్రశ్నించారు. తెరాస ఎంపీలు పార్లమెంట్లో ప్రజా సమస్యలను ప్రస్తావించలేదని విమర్శించారు. పెద్దలందరూ కూడా ఈ ప్రాంత రైతుల యొక్క సమస్యల గురించి ప్రస్తావించారు. మిత్రులారా, దురదృష్టం ఏమంటే అరవింద్ గారికి ఎంత ఆవేదన ఉన్నదో అందులో 10వ వంతు ఆవేదన కవితమ్మ గారికి ఉండుంటే ఈ సమస్యలు ఎప్పుడో పరిష్కారం అయిపోయి. మిత్రులారా, మోడీ గారు రైతుల కోసము పడని తాపత్రయం లేదు. ఒక్కసారి సరిగ్గా విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చున్నట్లయితే ఈ పాటికే పసుపు రైతుల వ్యసలు దూరమై ఉండేవి, ఎర్రజొన్న రైతుల కష్టాలు దూరమై ఉండేవి, చెరుకు రైతుల బాధలు దూరమై ఉండేవి. కానీ ఇందాక నేను చెప్పినట్టుగా మీ ఎంపీ గారికి తీరిక లేదు. కానీ సపరేట్గా పసుపు కోసం బోర్డుని ఏర్పాటు చేయాలనే నిర్ణయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. మిత్రులారా, మా మేనిఫెస్టోలో దాన్ని మేము జోడిస్తూ ఉన్నాము. ఇది ఒక చాలా పెద్ద పని ఏమీ కాదు. కొద్దిగా ఇక్కడి ప్రజాప్రతినిధులు పట్టించుకున్నట్లయితే ఈ పని ఎప్పుడో జరిగి ఉండాల్సింది. కానీ ఈ రోజుకైనా ఆలస్యం కాకుండా పసుపు బోర్డుని ఏర్పాటు చేసే విషయంలో కానివ్వండి, పసుపు ఎర్రజొన్నలు చెరుకు లాంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ మార్కెట్ ధరకి రైతుల యొక్క ప్రొక్యూర్మెంట్ ప్రైస్ కి మధ్య ఉన్నటువంటి గ్యాప్ ని భర్తీ చేసే విషయంలో, వారికి డెఫిషియన్సీ పేమెంట్ ఏర్పాటు చేసే విషయంలో కానివ్వండి, మన ప్రధానమంత్రి గారు ఇక్కడ ఉండే ప్రజలు ముఖ్యంగా రైతుల కోసము వారి హృదయంలో ఉన్నటువంటి ఆవేదన, మన గృహమంత్రి గారు ఎవరైతే మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఉన్నారో వారు చూపించినటువంటి స్పందన ఈ సమస్య దృష్టికి రాగానే, లేదు లేదు మనం పసుపు బోర్డుని తప్పనిసరిగా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేయాలా, తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి, ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ లో కూడా ఈ పసుపు ఎర్రజొన్నలు రైతులకి పేమెంట్ చేసే వ్యవస్థ చేయాలని ఎవరైతే వెంటనే స్పందించి 3000 जो 33% से कम है कि सैंक्शन ली है क्यों के तेलंगाना की सरकार और सैंक्शन नहीं ले रही, इसका मेरे पास उत्तर नहीं है. पर मैं आपके द्वारा उनसे पूछना चाहूंगा, एक और मैं टेंडेंसी देख रहा हूं कि हमारे जो केंद्रीय सरकार की स्कीम्स होती हैं उनसे पैसा ले लिया जाता है, पर वो जब कोई डेवलपमेंट होती है, कोई आवास बनता है, तो केंद्रीय सरकार ने जो उसमें सहायता की आर्थिक, उसका नाम नहीं होता है, अपनी स्कीम भागीरथ में या और में मिल जाता है. आज मैं आपके डायनामिक कैंडिडेट को बधाई देना चाहता हूं कि उन्होंने अपना नॉमिनेशन फाइल किया. मैं आपको अपने पूरे विश्वास से, जो मैं यहां पे जोश देख रहा हूं, आप एक अच्छी चुनाव के लिए आंदोलन ही नहीं बनाएंगे, मुझे पूरा विश्वास है आप सफल भी होंगे. और मैं आपको दिल्ली जल्द से जल्द स्वागत करने में सबसे आगे रहूंगा.